చూపిస్తామని ఈ సభగా ముఖంగా చెప్తూ తర్వాత చివరగా మీ అందరికీ తెలిసిన విషయమే బాబాయ్ మర్డర్ ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు ఎక్కడున్నాడమ్మా భాస్కర్ రెడ్డి ఎక్కడున్నాడు చెంజల్ కూడా జైల్లో ఉన్నాడు ఎందుకున్నాడు సొంత మనిషిని చంపుకున్నాడని సిబిఐలు అభియోగం మోపారు నాన్న కాబట్టి నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతానా మన్న సునీతమ్మ ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బీటెక్ రవి పేరు పెట్టి ఆ కేసులో పెట్టమని చెప్పినాడని ఆయమే వాంగ్మూలం ఇచ్చింది తర్వాత అవినాష్ రెడ్డి గారు తర్వాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏం మాట్లాడతాడు మాకు ఏ సంబంధం లేకుండా మా మీద పెట్టినారు మా కుటుంబాలు లేవా మాకు భార్య పిల్లలు లేరా అని మాట్లాడతాడు మీరు మాట్లాడింది కరెక్టే అనుకుంటే మర్డర్ జరిగిన మూడో రోజు సాక్షి పేపర్లో నారాసుర చరిత్రను రాసి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం లేదా చంద్రబాబు నాయుడు గారికి భార్య పిల్లలు లేరా వాళ్ళు బాధపడరా సూటిగా నేను అడుగుతానా నీకే నా కుటుంబం చంద్రబాబు నాయుడు గారికి మాకు కుటుంబాలు లేవా అంతో ఇంతో సంబంధం ఉండే మీరే అలా బాధపడతాంటే ఏ సంబంధం లేని మేమే చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబాలు ఎంత బాధపడి ఉంటాయి సోదరులారా ఒక్క నిమిషం మిమ్మల్ని ఒక్కటే విషయం వివేకానంద రెడ్డి హత్య విషయంలో జగన్ రెడ్డి పాత్ర అవినాశ రెడ్డి పాత్ర ఉందని మీరు నమ్ముతున్నారా లేదా మీరు నమ్ముతాంటే ఈ పులివెందుల ప్రజలను ఒకటే అడుగుతున్నా ఇలాంటి పాలకులన మీరు ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నుకునేది చెప్పండి ఇలాంటి వలన మీరు ఎమ్మెల్యే ఎంపీగా ఎన్నుకునేది కాబట్టి సోదరులారా ఈసారి మీకు ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది వివేకానంద రెడ్డిని చంపిందంటే వాళ్ళ పాత్ర ఉందంటే పులివెందుల ప్రజలు వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితులు తొందరలోనే వస్తాయి తొందరలోనే ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి మీకు ఒక అద్భుతమైన అవకాశంగా తీసుకొని తర్వాత మీరు ఆ తర్వాత